నిజం చేశారు అసలు. అండ్ నేను ఏమన్నా క్యాల్కులేటర్ తీసి అసలు క్యాల్కులేట్ చేసుకోవాలేమో ఫస్ట్ మర్చిపోయాను. ఇప్పుడు 475 × 5 వేసుకుంటే ఎన్ని? 475 లెక్క కాదు అది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే మేము దానికి కరెక్ట్ డీటెయిల్గా కూర్చోలేదు, ఎందుకంటే 475 ఫిలిమ్స్ హిట్ అయ్యి ఉంటే దట్ ఇస్ డిఫరెంట్. బట్ వాటిల్లో ఒక అట్లీస్ట్ ఒక 75 ఫిలిమ్స్ 55 ఫిలిమ్స్ వరకు సూపర్ హిట్స్ అన్నమాట. హిట్ ఫిలిమ్స్ ఉన్నాయి, హిట్ మ్యూజిక్ ఉంది. అంటే నా పాటలు అంటే నేను రాజ్ కోటిగా కానీ నేను చేసిన పాటలు కానీ మా ఒక నా ఒక షో మట్టుకు ఇస్తే ఓన్లీ సూపర్ హిట్ సాంగ్స్ 4.5 hours to 5 hours కంటిన్యూ షో చేయొచ్చు. అంత అంటే ఆడియన్స్లో ఇప్పటికీ వాళ్ళ మనసుల్లో మెదులుతున్న పాటలు అన్నమాట. 80s 90s అక్కడ 2000 వరకు అనమాట, మిలినియం ఇయర్ వరకు ఆ గ్యాప్లో ఆల్మోస్ట్ ఆల్ సెన్సేషనల్ మ్యూజిక్ ఇవ్వటం జరిగింది. రాజ్ కోటిగా అట్ కోటిగా అలాగే ఆ అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. ఆ ఎరా మా కోసం అని కేటాయించినటువంటి ఎరా అనమాట. అఫ్ కోర్స్ ద గ్రేటెస్ట్ లెజెండ్ ఇళయరాజా గారు ఉన్నారు వారి పక్కన, ఆయన కూడా తమిళ్లో చాలా బిజీగా ఉంటారు, తెలుగు సినిమాలు చేసేవారు, ఓ ట్రెండీ మ్యూజిక్గా ఉండేది అయింది. అప్పుడు మాకు ఆయనతో పాటు పోటీ, పోటీ అంటే అది పర్వతం, కానీ అక్కడ ఏమాత్రం పడకుండా మేము కూడా మాకుంటూ ఒక శైలి తెచ్చుకొని ఒక ట్రెండ్ తెచ్చుకొని నేను రాజ్ ఇద్దరు కలిసి ఒక సెన్సేషనల్ మ్యూజిక్ క్రియేట్ చేసాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా మేము క్రియేట్ చేసాం అంటే ప్యూర్. ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉంటుందంటే సినిమా మ్యూజిక్, ఈ పాట క్యాచీగా ఉండాలి అని చేస్తాం. ద ప్యూర్ మ్యూజిక్ అనేది దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇది ప్యూరిటీ లేదన్న, ఇది కేవలం ఇప్పుడు ఒక్కొక్క రాగం తీసుకుంటే వాస్ట్ అనమాట, ఎంతో ఎక్కడెక్కడెక్కడ వెళ్ళచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు పాట. కానీ అది జనరంజరికం బాణీలు, జనాలకి నచ్చే విధమైనటువంటి బాణీలు చేయటం అనేది అక్కడే ఆ తెలివితేటలు వాడాలి. ఇంకోటి ఏంటంటే మీ ఫ్యామిలీ అంతా కూడా మ్యూజికల్ ఫ్యామిలీ, అంటే చిన్నప్పుడు ఎలా ఉండేదండి? డెఫినెట్ అంటే ఇంట్లో కచేరీలు తబలాలు ఇలానే ఉండేది అని అనుకుంటారు. అంటే నా ఇంట్లో కంపోజింగ్స్ అని జరిగేది నాన్నగారిది, అది కాకుండా మా అన్నయ్య వాళ్ళు ఒక పాప్ గ్రూప్ ఉండేది బ్యాండ్, అది వైబ్రేషన్స్ అని ఒక బ్యాండ్ ఉండేది. ఆ బ్యాండ్ వాళ్ళు కూడా గిటార్స్ ఇప్పుడు అన్ని బ్యాండ్ మ్యూజిక్ ఇప్పుడు వింటున్నారు మీరు. నేను 60s లోనే ఆ బ్యాండ్ అనేది ఆ బ్యాండ్లో కూడా నేను డ్రమ్మర్గా వాయించేవాడిని చిన్నప్పుడు. సి ఆ బ్యాండ్ కల్చర్ ఆ రోజుల్లో ఉండేది, ఈ వైబ్రేషన్ అంటే అప్పట్లో ఈ బీటిల్స్ అని షాడోస్ అని ఇవన్నీ బ్యాండ్ గ్రూప్స్ వచ్చేసరికి అప్పుడు చాలా సెన్సేషన్ అనమాట. ఆ టైంలో ఈ బ్యాండ్ మ్యూజిక్ దీంట్లో ట్రెండ్, ఇంట్లో మా అన్నయ్యలు వాళ్ళు వాయించడం, ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ అన్నీ లోపలికి వెళ్ళిపోయింది ఫుల్గా. ఆ రిథమ్ సెన్స్ కానీ ఆ డ్రమ్స్ వాయించడం వల్ల ఆ డ్రమ్మింగ్ వల్ల ఆ రిథమ్ సెన్స్ రావడం, రిథమ్ ప్యాటర్న్స్ గ్రూవ్స్ సెట్ చేయడం ఇవన్నీ ఒక సూపర్ న్యాచురల్ పవర్ లాగా వెనకాలొచ్చి జరిపించను. కానీ నా గొప్పతనం ఏం లేదు, కానీ ఎక్స్పీరియన్స్ అండ్ సాధన నేను చేసింది అదే. అనుభవాన్ని సంపాదించాను, అందరి దగ్గర పనిచేశాను, ఎంతో మహానుభావులు వర్క్ చేశాను. అలాగే సాధన ఏదో వాయిన్ చేసాం డబ్బు వచ్చేసేదని కాదు, డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసేవాడిని. గిటార్ గిటార్లో రిథమ్ గిటార్ అని, క్లాసికల్ గిటార్ అని, ఎలక్ట్రిక్ గిటార్ అని, బేస్ గిటార్ అని ఇన్ని రకాలు ఉంటాయి గిటార్స్. అన్ని గిటార్స్ని నేను ప్రాక్టీస్ చేశాను, కానీ నాకు రిథమ్ గిటారిస్ట్గా నాకు మంచి పేరు అనమాట చెన్నైలో.